నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు నమస్తే అండి గురువు గారు గురువుగారు రాబోయే ఎన్నికల్లో వివిధ పార్టీలకు సంబంధించి జాతక ప్రభావం వలన ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారండి తప్పకుండా తెలియజేస్తామ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జ్ఞాని నామ్న పిజేతాన్సి దేవి భగవతీ హిసా బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి రాబోయేటటువంటి ఎన్నికల ప్రకారంగా చూసుకుంటే గనక మనకు అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ తెలంగాణలో కనుక చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ మట్టుగా కనిపిస్తున్నాయి ఇటు కేసీఆర్ గారి జాతక ప్రకారం చూసుకున్న అలాగే రాష్ట్ర భవిష్యత్తు ప్రకారంగా చూసుకున్న ఎక్కువ అంటే కేసీఆర్ గారి యొక్క జాతకం కనుక చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిగా గుర్తించబడడం జరిగింది అంటే మనకు అందినటువంటి ఆధారాల ప్రకారము కొన్ని సర్వేల ప్రకారం దీంట్లో ఏం చేయాలి అంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కేవలం జాతక విశ్లేషణ ఒకటే కాదు దీనికి ప్రజల యొక్క ఆమోదం ఇలా ఉంది ప్రజలు ఏమని అనుకుంటున్నారు ఏ రకంగా సర్వే చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయి అనేటట్టు అన్నింటినీ కూడా క్రోడీకరించి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారి జాతక ప్రకారంగా చూసుకుంటే ప్రస్తుతానికి అష్టమ స్థానంలో శని ప్రారంభ దశలో ప్రారంభమవుతుంది కేసీఆర్ గారికి అయితే ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీ గనక వస్తే గనక మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి కాకపోతే గత ఎన్నికలతో పోల్చుకుంటే కొన్ని రకాల కొన్ని రకాలుగా సీట్లు అనేటటువంటి తక్కువగా వచ్చే అవకాశము కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గత ఎన్నికల్లో పోలిస్తే దాదాపుగా ఆ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మరియు ఈ యొక్క బీజేపీ పార్టీ రెండే పోటా పోటీగా ఉండేటటువంటి అవకాశాలు చూసాము ఇప్పుడు ప్రధానంగా కూడా విస్తృతంగా ఒక ప్రజాదరణను పొందుతున్నటువంటి పార్టీని మనము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని కూడా చూస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు మూడు పార్టీలు కూడా పోటా పోటీగా ఉన్నటువంటి విధానాన్ని మనం ఇప్పుడు చాలా మట్టుకు గమనిస్తున్నాం ఇటు రేవంత్ రెడ్డి గారైనా ఇటు కేసీఆర్ గారైనా అలాగే బీజేపీ నుండి అయినా అందరూ కూడా పోటా పోటీగా తమ యొక్క విస్తృతమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి రచనతో అందరూ కూడా బలపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకున్నట్టయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని రకాలైన సీట్లు తగ్గేటటువంటి అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ అంటే తెలంగాణలో ఉన్న అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీగా గుర్తించడం జరిగింది ఎందుకు అని అంటే గనక ఇందులో ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయండి ఇది ప్రజల చేతుల్లో ఉన్నటువంటి అవకాశము प्रजलू ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చేటటువంటిది ఉంది రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉందంటే కేవలం ఎలక్షన్లు వచ్చేటట్టు ఆ ఒక్క రోజు మాత్రమే వాళ్లకు అవకాశం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అయితే ప్రజలు కూడా ఏ రకంగా ఆలోచిస్తారంటే రెండు రకాలుగా ఆలోచిస్తారు ఒకటి పార్టీ పరంగా ఆలోచించడం జరుగుతుంది రెండు వ్యక్తి పరంగా ఆలోచించడం జరుగుతుంది పార్టీ ఏదైనా వ్యక్తి క్యాండిడేట్ అనేటటువంటి వాడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ క్యాండిడేట్ని గెలిపిస్తే ఏ పార్టీ అయినా పర్వాలేదు ఆ క్యాండిడేట్ అనేటటువంటి వంటి వాడు సరైనటువంటి వాడు అతన్ని గెలిపిస్తే మన రాష్ట్రానికి కానీ మన యొక్క ఈ యొక్క జిల్లాకు కానీ మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచన విధానంతో ఓట్లు వేసే జనాలు కొంతమంది ఉంటారు అదే రకంగా పార్టీ గెలవాలి ఈ యొక్క పార్టీ గెలిస్తే బాగుంటుంది ఈ పార్టీ గెలిస్తే మళ్ళీ మనకు అదృష్టం అనేటటువంటిది కానీ లేదా మనకు ఏదైనా మంచి జరిగే అవకాశం కానీ ఉంటుంది అని ఆలోచించే విధానాలు రెండు రకాలుగా ఉంటాయి అంటే వ్యక్తి ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు పార్టీ పరంగా ఓట్లు వేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ఇక్కడ విశేషంగా ఏంటి అంటే వ్యక్తిని బట్టి ఓటు వేస్తే గనక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు చాలా ఎక్కువ మట్టుగా కనిపిస్తున్నాయి గురుగారు ముఖ్యంగా ఇంతకుముందు మీరు అన్నట్టుగా తెలంగాణలో పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పుంజుకుంటోంది అటు బీజేపీ పుంజుకుంటోంది అండ్ కేసీఆర్ గారు హవా అలానే కొనసాగుతోంది సో ఈ నేపథ్యంలో హంగ్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం మరి ఆ ఉన్న జాతకాల ప్రకారము హంగొచ్చే అవకాశం ఎంతవరకు ఉందంట జాతక చూసుకుంటే గనక ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ తానే చక్రం తిప్పేటటువంటి యోగం అనేటటువంటి ఎందుకంటే దీంట్లో యోగము భోగము అంటే అధికారం అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది అధికారం అనుభవించేదాన్ని యోగము అని అంటాము భోగము అని అంటే గనక అధికారము ఉన్నా కానీ దాంట్లో అనుభవించేటటువంటి యోగం ఏదైతే ఉంటుందో దాన్ని భోగము అని రెండు రకాలుగా చూసుకో అధికార యోగం అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకే చాలా ఎక్కువగా ఉంది అనేటటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీరు అన్నట్టుగా చాలా పుంజుకుంటుంది జనాదరణ పుంజుకుంటూ ఉంటుంది అలాగే కాంగ్రెస్లో వ్యూహాత్మకమైనటువంటి రచనలు ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి చాలా మంది ఉన్నటువంటి అధికార పార్టీలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల కారణం చేత ఎక్స్ పార్టీకి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవో చిన్న చిన్న ఇష్యూస్లో కారణం చేత కానీ చిన్న చిన్న గొడవల కారణం చేత కానీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం కానీ కాంగ్రెస్లో కాంగ్రెస్ కాకపోతే బీజేలో బీజేపీలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు కానీ ఇప్పుడు చాలా మట్టుకు చూస్తాం ఎందుకు అని అంటే సరైనటువంటి గుర్తింపు లేక సరైనటువంటి కారణాలు లేక వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి విషయానికి వాళ్ళకు సరైనటువంటి గుర్తింపు రాకపోవడం తోటి పార్టీలు కూడా మారేటటువంటి అవకాశాలు మనం చూస్తున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఏం జరిగింది అనేటటువంటి వ్యక్తిగత విషయాలు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న కారణాల చేత కూడా పార్టీలు అనేటటువంటి మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి అందుకే సీట్లు అనేటటువంటివి బీఆర్ఎస్ పార్టీకి తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి ఒకవేళ తక్కువ గనక వస్తే మళ్ళీ బీజేపీని ఇందులో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ మట్టుగా మనకు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఏర్పాటు చేసేదైతే ఇప్పుడు టిఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు నేషనల్ పాలిటిక్స్ వైపు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి మరి తెలంగాణను కుమారుడు కేటీఆర్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం మరి కేటీఆర్ గారు జాతకం ప్రకారం మంత్రిగానే ఉండిపోతారా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చాలా మంచి ప్రశ్నమ్మ కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి ఈసారి బీఆర్ఎస్ పార్టీ గనక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి హోదా కేటీఆర్కి కేటీఆర్ గారికి రావడం అనేటటువంటిది ఖాయం ఇందులో ఎలాంటి మార్పు లేదు ఎందుకు అని అంటే గనక కేసీఆర్ గారి జాతక ప్రకారంగా చూసుకుంటే గనక ఇప్పుడు అర్ధాష్టమ శని అనేటటువంటిది అష్టమ శని అనేటటువంటిది కేసీఆర్ గారికి ప్రారంభమవుతుంది కాబట్టి ఏమవుతుందంటే అష్టమ అష్టమ శని అనేటటువంటి ఆరోగ్య ఆరోగ్య కారణం చేత కావచ్చు లేదా ఇతర ఏదైనా వ్యక్తిగత విషయం కావచ్చు కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే కొన్ని రోజులు మాత్రమే పరిపాలన చేసే అవకాశం ఉంటుంది మిగతాదైతే లేదు ఇక పూర్తిగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్ అనేటటువంటి కేటీఆర్ గారికి అప్పచెప్పి ఆయన రెస్ట్ తీసుకునేటటువంటి అవకాశాలు మాత్రం కానీ ఆయన నేషనల్ వైపుగా వెళ్ళేటటువంటి అవకాశాలు మాత్రం మనకు లేవు అంటే కేవలం కేవలం కేసీఆర్ గారు రాష్ట్రంలోనే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కానీ నేషనల్ పార్టీ వైపు కానీ లేదా ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కానీ ఇవి ఏమాత్రం కనిపించడం లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని మాత్రమే పాలించే అవకాశాలు ఉన్నాయి తప్ప ప్రపంచాన్ని ఈ యొక్క దేశాన్ని పాలించేటటువంటి అవకాశాలు మాత్రం ఏమాత్రం లేదండి కాకపోతే మీరు అన్నట్టుగా ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు అన్నట్టు కేటీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయమ్మా గురువు గారు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిందే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు మరి మీరు అంటున్నారు కేసీఆర్ గారికి అవకాశం లేదు అని మరి ఎట్లా అంటారు అయితే దీంట్లో పేరు మార్చడం చేత దేశ రాజకీయ భవిష్యత్తు ఏమాత్రం మార్పు చెందు అంటే ఒకవేళ పా పేరు మార్చడం వల్ల దేశంలో రాజ ఈ యొక్క చక్రం తిప్పుదామనేటటువంటి ఆలోచన సరైనటువంటిదే కానీ ఆ యోగం అనేటటువంటిది కేసీఆర్కి కేసీఆర్ గారికి లేదు బీఆర్ఎస్ పార్టీగా మారిస్తే కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మాత్రం మారుతుందేమో కానీ ఈ యొక్క దేశాన్ని మార్చేటటువంటి అవకాశం కానీ లేదా ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశ ప్రకారంగా ప్రధాని అవుదామని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ అలాంటి అవకాశాలు మాత్రము పరిస్థితుల్లోనూ కేసీఆర్ గారికి లేదు కాకపోతే ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా గ్రహచార రీత్యా గోచార రీత్యా అనేటటువంటిది ప్రధానం రాజకీయంలో యోగం లేకపోతే ఎవ్వరూ కూడా భోగం అనుభవించలేరు కనుక ఆ యోగం ప్రకారం చూసుకున్న అలాగే మీరు అన్నట్టు జాతక ప్రకారంగా చూసుకున్న కేవలము బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే రావడం జరుగుతుంది తప్ప ఇతర ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే సీఎం అంటే కేసీఆర్ గారు రెస్ట్ తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఇంటి పట్టునే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప దేశాన్ని చక్రం తిప్పుదామనేటటువంటి అవకాశాలు మాత్రం ఏమాత్రం ఎందుకంటే ఎంత యోగం ఉన్నా ఆరోగ్యం అనేటటువంటిది కూడా సహకరించాలి ఉన్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఎత్తే ఎప్పుడైతే అష్టమ శని కేసీఆర్ గారికి ప్రారంభం అవుతుందో ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించే అవకాశాలు ఉంటాయి చాలా గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారికి రాబోయేటటువంటి రోజులలో ఎప్పుడూ కూడా ఆరోగ్యం అనేటట్టు క్షీణిస్తూ ఉంటుంది ఆయనకు ముందు ఉన్నటువంటి ఆ శక్తి అండ్ శరీరంలో ఉన్నటువంటి శక్తి కానీ అది తగ్గిపోయేటటువంటి అవకాశాలు కేసీఆర్ గారికి చాలా మట్టుకు కనిపిస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కేసీఆర్ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి సరైనటువంటి సమయానికి సరైనటువంటి మెడిసిన్ వాడుకుంటూ సరైనటువంటి భోజనాది కార్యక్రమాలు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి అవకాశాన్ని మాత్రం కేసీఆర్ గారు చూసుకోవాలి కనుక రాబోయేటటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీలో కనుక విజయ కేతనం ఎగరవేసేటటువంటి బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గనక అధికారంలోకి వస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి రాజయోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా దాంట్లో ఎలాంటి మార్పు లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే కేటీఆర్ గారి యొక్క జాతకం కూడా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే కేటీఆర్ గారి మిథున రాశి అవుతుంది మృగశిరా నక్షత్రం అవుతుంది కాబట్టి మృగశిరా నక్షత్రం మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సమయాలలో చక్రం తిప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో ఇలాంటి మార్పు లేదమ్మా ధన్యవాదాలండి శ్రీమాత